తెలుగుదేశం పార్టీ తరఫున బండా సాంబ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీంట్లో పాల్గొన్నారు. ఆయనకి నివాళులర్పిస్తా కోసం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రంగా గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, అందరి వాడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆయన రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా గారు, రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా గారు. అదేవిధంగా రంగా గారు సాక్షిగా నేను మాటిస్తున్న గుడివాడలో రౌడీజాన్ని అంతం చేస్తానని చెప్పి మాటిస్తున్నా, మీ అందరూ దానికి సిద్ధపడండి. ఈరోజున కొడాలి నాని అనుచరులు గడ్డం గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈరోజున అగత్యాలు చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి చేస్తే మీకన్నా ఎక్కువ చేయగలం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మమ్మల్ని తచ్చుకొట్టు బాగండి, మేము స్థానంతో పనిచేస్తున్నాం. దాన్ని మీరు తప్పుదారి పట్టించుకోవాలని మమ్మల్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా కొడాలి నానికి. ఎస్, నేను వాళ్ళని అన్నిటికి సిద్ధమై ప్రిపేర్ అవుతాను. నా కొడక ఇవాళ నీ మనుషులతో నా మీద చంపిస్తా ప్రయత్నం చేశావు, నీ ఎవరంటే నేను తెలుసుకుంటాను. నేను పూర్వం ఎట్టమన్నా కాగి తీసుకొచ్చిన వ్యక్తి నుండి నిన్ను గుడివాడలో తరిగి తరిగి కొట్టే విధంగా వాళ్ళని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. ఇవాళ రౌడీజానికి ఎదురు నుంచి పోరాడిన వ్యక్తి ఎవరో రంగా గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పిస్తానికి మేమంతా వచ్చాం. మాకు పని మేము చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి నీ రౌడీ గడ్డం గ్యాంగ్లు కానీ ఎవడన్నా సరే మా పార్టీ కార్యకర్త జోలుకొచ్చిన నా కొడకాల నాలుగులు కోసేస్తాను. నా కొడకల ఎస్పీ కూడా చర్చిస్తున్నాను. దీని ద్వారా పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఊడికి ఏం చేస్తున్నారు, బాలేలాగా పనిచేస్తున్నారు. నిన్న పోలీస్ వ్యవస్థ ఏం చేసిందండి, నేను ముందే హెచ్చరించాడు ఎస్పీకి, ఈ నా కొడుకులు ఫోన్లు చేసి సంపేస్తాం బెదిరిస్తున్నారు అని. ఏం చేశారు పోలీసు, ఏం చేశాడండి? వాళ్ళ చట్టం మా చేతిలో తీసుకొని త్యాగి తీసుకొచ్చాడు. మేము ఎదుర్కొంటాం, మా కార్యకర్తలకు ఏది జరిగినా సరే, నాకు కానీ మా కార్యకర్తలు కానీ మేము ఎదురు నిలబడతాను, రోడ్డు ఎక్కుతాము, దేనికన్నా సిద్ధమే మేము కాపాడుకుంటాకి. పెట్రోల్ బాంబు పెట్రోల్ బాంబు వేసినారు గడ్డంగా మనుషులు, నాని గారు సొంత మనుషులు. రేపు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, నాకే సంబంధం దొంగ నా కొడక, నీకు సంబంధం గడ్డంగా ఎంత పోషిస్తున్నావు నువ్వు? వాళ్ళ ద్వారా కదా వాళ్ళు కబ్జా చేసి ఉంటున్నాడు కదా దుర్మార్గుడు. వాళ్ళ విలేకరులు కూడా దెబ్బలు తిన్నారు, నిన్న కొట్టించారు వాళ్ళని. ఎన్నిటికీ దీని మూల్యం చెల్లిస్తారు కూడా అని చెప్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ తరఫున బండా సాంబ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీంట్లో పాల్గొన్నారు. ఆయనకి నివాళులర్పిస్తా కోసం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రంగా గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, అందరి వాడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆయన రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా గారు, రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా గారు. అదేవిధంగా రంగా గారు సాక్షిగా నేను మాటిస్తున్నా, గుడివాడలో రౌడీజాన్ని అంతం చేస్తానని చెప్పి మాటిస్తున్నా, మీ అందరూ దానికి సిద్ధపడండి. ఈ రోజున కొడాలి నాని అనుచరులు గడ్డం గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని అడ్డు పెట్టుకుని ఈ రోజున అగత్యాలు చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి చేస్తే మీకన్నా ఎక్కువ చేయగలం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మమ్మల్ని తచ్చుకొట్టు బాగండి, మేము స్థానంతో పనిచేస్తున్నాం. దాన్ని మీరు తప్పుదారి పట్టించుకోవాలని మమ్మల్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా కొడాలి నానికి. ఎస్, నేను వాళ్ళని అన్నిటికి సిద్ధమై ప్రిపేర్ అవుతాను. నా కొడక ఇవాళ నీ మనుషులతో నా మీద చంపిస్తా ప్రయత్నం చేశావు, నీ ఎవరంటే నేను తెలుసుకుంటాను. నేను పూర్వం ఎట్టమన్నా కాగి తీసుకొచ్చిన వ్యక్తి నుండి నిన్ను గుడివాడలో తరిగి తరిగి కొట్టే విధంగా వాళ్ళని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. ఇవాళ
రౌడీజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి ఎవరో రంగా గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పిస్తానికి మేమంతా వచ్చాం. మా పని మేము చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకసారి నీ రౌడీ గడ్డం గ్యాంగ్లు కానీ ఎవడన్నా సరే మా పార్టీ కార్యకర్త జోలికి వచ్చిన నా కొడకాల నాలుగులు పోసేస్తాను. నా కొడకల ఎస్పీ కూడా చర్చిస్తున్నాను. దీని ద్వారా పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మూడుగా ఏం చేస్తున్నారు, బాధేలాగా పనిచేస్తున్నారు. నిన్న పోలీస్ వ్యవస్థ ఏం చేసిందండి? నేను ముందే హెచ్చరించా డీఎస్పీకి, ఈ నా కొడుకులు ఫోన్లు చేసి సంపేస్తాం బెదిరిస్తున్నారు అని. ఏం చేశారు పోలీసు? ఏం చేశాడండి? వాళ్ళ చట్టం మా చేతిలో తీసుకొని త్యాగి తీసుకొచ్చాడు. మేము ఎదుర్కొంటాం. మా కార్యకర్తలకు ఏది జరిగినా సరే, నాకు కానీ మా కార్యకర్తలు కానీ, మేము ఎదురు నిలబడతాను, రోడ్డు ఎక్కుతాము, దేనికన్నా సిద్ధమే మేము కాపాడుకుంటాకి. పెట్రోల్ బాంబు వేసిన గడ్డంగ్యాంగ్ మనుషులు, నాని గారు సొంత మనుషులు. రేపు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నాకే సంబంధం దొంగ, నా కొడక నీకు సంబంధం గడ్డంగా ఎంత పోషిస్తున్నావు నువ్వు? వాళ్ళ ద్వారా కదా వాళ్ళు కబ్జా చేసి షెడ్యూల్ ఉంటున్నాడు కదా దుర్మార్గుడు. వాళ్ళ విలేకరులు కూడా దెబ్బలు తిన్నారు, నిన్న కొట్టించారు వాళ్ళని. ఎన్నిటికీ దీని మూల్యం చెల్లిస్తాను కూడా అని చెప్తున్నాను నేను.